గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, ఈరోజు నేను మన ఫోన్ని కంప్లీట్ మన సిస్టమ్తో అయితే ఆపరేట్ చేయొచ్చు. సో అది ఎలా ఏంటి అనేది అయితే నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విండోస్లో యువర్ ఫోన్ అనే యాప్ అయితే ఉండాలి. మ్యాక్సిమం అన్ని విండోస్లోనూ ఆ యాప్ ఉంటుంది. అది డైరెక్ట్ ఇన్బుల్ట్ ఇస్తారు విండోస్కి. సో ఫస్ట్ మనం అయితే అది ఓపెన్ చేద్దాం, యువర్ ఫోన్. సో ఇది ఓపెన్ చేయగానే మీకు ఇదిగోండి ఇలా వస్తుంది. సో ఇందులో మనకి ఆండ్రాయిడా ఐఫోనా అని చెప్పి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. సో మన ఆండ్రాయిడ్ డివైజెస్ అయితే కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా ఐఫోన్ డివైజెస్కి యూస్ చేసుకోవచ్చు. బట్ ఐఫోన్కి చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో అది నేనైతే వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఆండ్రాయిడ్ కాబట్టి ఆండ్రాయిడ్ క్లిక్ చేద్దాం. కంటిన్యూ క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైన్ ఇన్ చేయగానే ఇలా అయితే అవుతుంది. సో ఇందులో మనం చేసుకోవాలి, ఆన్ అవర్ ఆండ్రాయిడ్ ఫోన్ గో టు www. సో ఈ అడ్రస్ అయితే ఏదైతే చెప్పారో అది మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ అయితే అది ఓపెన్ చేద్దాం. సో నేను ఇది ఫస్ట్ టైం నేను కూడా అయితే చేస్తే, సో మీకు కంప్లీట్గా చూపించాలని చెప్పి అయితే నేను ఇంతవరకు అయితే దీన్ని టెస్ట్ చేయలేదు. సో ఇప్పుడే టెస్ట్ చేస్తున్నాను. సో నేను అదైతే ఇక్కడ మీకు టైప్ చేశాను. సో ప్లేస్టోర్లో యువర్ ఫోన్ చూశారనుకోండి, ప్లేస్టోర్లో మనకి యువర్ ఫోన్ అనే యాప్ అయితే ఉంటుంది. సో మీరు అదైతే ఇన్స్టాల్ చేయండి. నేను ఒక ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి స్క్రీన్ రికార్డ్ పెడతాను నా మొబైల్ది కూడా. సో మీరు ఈ స్క్రీన్ రికార్డ్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లేస్టోర్లో మనకైతే ఈ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఇన్స్టాల్ చేయండి, 35 MB. సో ఇది ఇంకా మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అయితే ఉంటుంది. సో గాయస్, నాదైతే డౌన్లోడ్ అయిపోయింది. సో ఓపెన్ చేస్తున్నాను యాప్. మీరు చూసారంటే యాప్ ఇదిగోండి ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇలా గుండ్రంగా తిరుగుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇందులో కూడా సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్ అని అడుగుతుంది. సో మన మైక్రోసాఫ్ట్ అకౌంట్, ఇందులో మీరు సిస్టంలో ఏ అకౌంట్ అయితే సైన్ ఇన్ చేశారో సో అదైతే ఇందులో కూడా సైన్ ఇన్ చేయాలి. సో నేనైతే సైన్ ఇన్ చేసి వస్తాను. సో గాయస్, నేనైతే సైన్ ఇన్ అయితే చేసేసాను. వి నీడ్ ఏ ఫ్యూ పర్మిషన్స్ టు హెల్ప్ యువర్ ఫోన్ అండ్ ప్రీసీ వర్క్ టుగెదర్. కంటిన్యూని అయితే క్లిక్ చేయండి, ఎలో అయితే క్లిక్ చేయండి, మళ్ళీ ఎలో 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 అన్నీ ఎలో ఇవ్వండి, కంటిన్యూ అయితే కొట్టండి. ఇక్కడ కూడా ఎలో ఇచ్చేయండి. సెటప్ ది యువర్ ఫోన్ యాప్ ఆన్ యువర్ పీసీ అని అయితే ఉంది. సో షో మీ అని కొట్టండి. సో ఇక్కడైతే అసలు ఎలా చేయాలి ఏంటి అని అయితే చూపిస్తుంది. సో బ్యాక్ వచ్చేసి మై పీసీ ఈజ్ రెడీ అని ఒకైతే కొట్టండి. ఎలో డన్. ఎలా అయితే కూడా యువర్ ఫోన్ అండ్ పీసీ ఆర్ లింక్డ్ అని ఉంటుంది. సో చూద్దాం మన పీసీ ఫోన్ లింక్ అయిందో లేదో. సో చూసారంటే గాయస్, ఇదిగోండి మనకైతే కంప్లీట్ అయితే లింక్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నా ప్రీవియస్ మెసేజ్, నా మొబైల్కి వచ్చిన మెసేజెస్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. లేదా ఇదిగోండి అంటే ఇదిగోండి నా ఫొటోస్. సో నేను తీసిన ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. సో గాయస్, ఇప్పుడైతే మనం ఉండే కాల్ సెక్షన్లోకి వెళ్ళాలి. ముందుగా కాల్ సెక్షన్ వెళ్ళాలంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే సెట్ చేయాలి. సో నేను ప్రజెంట్ అయితే ఆ సెట్టింగ్స్ అయితే సెట్ చేస్తున్నాను. అండ్ రైట్ నౌ నాకు స్క్రీన్ రికార్డింగ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకనే ఈ పార్ట్ అయితే రికార్డ్ అవ్వట్లేదు. సో ఇప్పటిదాకా అయితే రికార్డ్ అయింది, ప్లస్ కొన్ని బగ్స్ అయితే ఉన్నాయనుకోవచ్చు. నాది బీటా వర్షన్లోకి వెళ్ళింది ఆ ఫోన్. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉంది, అందుకనే కొంచెం లేట్ అవుతుంది. మీరు ముందు కనెక్ట్ చేసుకోవాలంటే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. కాలింగ్ ఫంక్షన్కి అయితే మనకు బ్లూటూత్తో పైర్ అయ్యి ఉండాలి మొబైల్. మీరు మొబైల్ కూడా దగ్గరలో అయితే ఉండాలి, మొబైల్లో దూరంగా ఉన్నా కూడా మీకు వర్కౌట్ అయితే అవ్వదు. చూసారంటే నా అది సెల్ అయితే కనెక్ట్ అయిపోయింది, మనకి డైల్ ప్యాడ్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఫోన్ చేసుకోవచ్చు. సో మనం డైరెక్ట్గా మన సిస్టమ్ నుంచి అయినా ఫోన్ చేయొచ్చు, లేదా మనకేమైనా ఫోన్ వచ్చినా మన సిస్టమ్ నుంచి అయినా లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. సో అది ఒక ఆప్షన్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు అన్ని పర్మిషన్స్ అలౌ చేసేసి బ్లూటూత్ ఆన్ చేసేసి బ్లూటూత్ నుంచి పెయిర్ చేశారనుకోండి, అప్పుడైతే వస్తుంది. మీరు ల్యాప్టాప్ అయినా సిస్టమ్ అయినా ఇప్పుడు కొన్ని డివైసెస్ అయితే బ్లూటూత్ సపోర్ట్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉండాలి. మీరు బ్లూటూత్ సపోర్ట్ ఉంటేనే మీకు ఇది ఈ కాలింగ్ ఫ్యూచర్ అయితే పనిచేస్తుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్ బ్లూటూత్ నుంచి మనకైతే కాల్స్ అయితే వెళ్తాయి. సో ఇప్పుడైతే నేను మీకు ఒకసారి డైల్ చేసి అయితే చూపిస్తాను ఒక నెంబర్కి. సో నా ఫోన్ నుంచి కాల్ చేయగానే ఇక్కడ మీకు అయితే వచ్చేసింది. సో నేను ఇక్కడ నుంచే డైరెక్ట్గా మెసేజెస్ అయినా పెట్టచ్చు, అలా కాకపోయినా కాల్స్ ఇలాంటివి ఏమైనా లిఫ్ట్ చేయొచ్చు. సో మీరు చూసారంటే నా ఫోన్ నుంచి దీనికైతే కాల్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నుంచి నేను కాల్ చేస్తాను. సో అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి.
సో చూసారంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫోన్కి అయితే కాల్ చేస్తున్నాను, కాలింగ్ అనేది ఉంది వస్తుంది. సో ఇది గైస్ మనం ఇలా డైరెక్ట్గా మనమైతే కాల్ చేసుకోవచ్చు, మనకేమైనా కాల్స్ వచ్చినా రిసీవ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా యువర్ ఫోన్.